హాయ్ బ్రో. చెప్పన్న. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లిమ్స్ చూసారా? చూసామన్న. అరుపులే. ఎలా అనిపించింది? మెయిన్గా నచ్చింది ఏంటి? నచ్చిందంటే పొంగల్ అన్నారంటే ఇంకా ఏదైనా నచ్చింది, ఇంకా అది టీజర్ అయినా సినిమా అయినా ఏదైనా నచ్చింది, ఇంక అంతే. దాని గురించి చెప్పాల్సిన పనిలో. చాలా గ్యాప్ తర్వాత ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు, చాలా మూవీస్ అనౌన్స్ చేశారు, ఫైనల్గా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ వచ్చింది, ఎలా అనిపించింది? అంటే మేము ఇంకా ఎక్కువ ఆశిస్తున్నాం మూవీస్, అలా పోలీస్ గెటప్, గబ్బర్ సింగ్, అలా వస్తే బాగుండేది. ఇంకా ఎలా అనిపించింది గబ్బర్ సింగ్ తర్వాత ఇలాంటి లుక్స్ ఎలా అనిపించాడు? అదే సేమ్. అంటే సేమ్ అంతేం లేదులే అన్న, కానీ అరుపులే పొంగల్ కనపడితే. థియేటర్లో చూసారా టీజర్? అవునన్నా. థియేటర్లో ఎలా అనిపించింది? అసలు దాని గురించి అసలు కనపడలేదు అన్న పొంగల్. అంతా అరుపులు విజిల్లో, దాని గురించి వినపడో కనపడో 10 సార్లు చూసా కానీ అర్థం కాదు ఒక్కొక్క వాయిస్. అంత బాగుందన్న. ఎందుకు పవన్ కళ్యాణ్ మీ ఫేవరెట్ హీరో? మా దేవుడు అన్న. ఎందుకు? ఎందుకు చెప్పాల్సిన పనిలా, ఇంకంతే. మా దేవుడు సీఎం అవుతాడు ఈసారి. ఎందుకు అవ్వడు అన్న? ఈసారి సీఎం అవుతాడు, మేము నిలబెడతాం, గెలుస్తాడు. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ గ్లిమ్స్? సూపర్ ఉన్నాయి. ఫస్ట్ ఎక్స్పీరియన్సే మైండ్ బ్లోయింగ్, సూపర్ అదిరిపోయింది. ఇంకా మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. సరే చూస్తుంటే డైలాగ్స్ కూడా వినిపి అట్లా అన్ని అరుపులు పేపర్స్ ఇసిరేస్తున్నారు, సరిగ్గా స్క్రీన్ కనిపించట్లా, మైండ్ బ్లోయింగ్. అసలు ఫస్ట్ థియేటర్కి వెళ్ళి చూసిన దానిలో చాలా బాగా అనిపించింది. సో పర్ఫార్మెన్స్ అయితే సూపర్, ఒక రేంజ్లో ఉంటుంది. వెయిటింగ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎలా ఉన్నాయి డైలాగ్స్? ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి. ఈసారి మొత్తం కొత్తగా అనిపించింది, అంటే గబ్బర్ సింగ్ లాగా. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ బాగుంది. అంటే పవన్ కళ్యాణ్ మూవీస్ చాలా అనౌన్స్ చేశారు, అన్నీ లేట్ అయిపోతున్నాయి, ఫైనల్గా ఇది ఒకటి వచ్చింది, గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇది వచ్చింది కదా, ఎలా అనిపించింది గ్యాప్? లేట్ అయిన కానీ కొంచెం అప్సెట్ అయిపోయాను అనమాట. ఎబ్బా ఇంకా మూవీ రాలేదు అని సడన్గా ఇది రిలీజ్ చేసేసరికి అసలు ఒక్కొక్క ఫ్యాన్స్ అయితే ఊపిరి ఆగల ఎవరి, అందరం మూవీ కోసం వెయిటింగ్. అసలు ఎన్ని రోజులు అయినా కానీ ఇప్పటికీ థియేటర్లో చాలా బాగా ఆడుతుంది గ్లిమ్స్. మీ ఫేవరెట్ అంటే ఇప్పుడు వచ్చే మూవీస్లో ఏ మూవీ గురించి బాగా వెయిట్ చేస్తున్నా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఇప్పుడు మొన్న వచ్చింది అదే ఇవన్నీ మూవీస్ ఉన్నాయి కదా, దేని గురించి బాగా వెయిట్ చేస్తాను? ఒరిజినల్ గ్యాంగ్స్టర్ చూడాలని చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాం. బ్రో మీకు ఎలా అనిపించింది? చెప్పా కదన్నా కరెక్ట్గా ఆఫ్టర్నూన్ ఆ రోజు సంధ్యలో మెయిన్ షో వేశారు కదా గ్లిమ్స్, స్పెషల్ షో. కరెక్ట్గా 5 o'clock షో అయితే 2:30 అక్కడికి వెళ్ళాం. వీకల్లా హౌస్ఫుల్ అయిపోయింది మొత్తం హాల్ అంతా. లోపలికి పోనీయకుండా అక్కడ ఫుల్ గొడవ చేశారు. మామూలుగా అయితే చాలా బాగా గొడవ చేశారు. లోపల ఎట్లానైతే లోపలికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ హరిశంకర్ కొంతమంది అక్కడ మూవీ క్రియూ వచ్చారు, వాళ్ళ ద్వారా లాంచ్ అయింది మూవీ. లోపలే సౌండ్ సిస్టమ్ అంతా అరేంజ్ చేసి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఇంతకుముందు ఆ సాంగ్స్ వేసి రచ్చ చేసి పడేశారు మొత్తం. థియేటర్ అయితే నార్మల్గా ఎట్లా ఉంటుందో దాని అసలు లోపలికి వెళ్ళిన తర్వాత అది థియేటరే కాదా అన్నట్టు ఉంటుంది మొత్తం థియేటరు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ రియాక్షన్ గ్యాప్ తర్వాత వచ్చాడు కదా, అసలు చాలా అసలుకి లోపల ఇంకా నోట్లో మాటలు కూడా రావట్లేదు అన్న. ఫుల్ అదైతే మాత్రం అందరికి పూనకాలు అయితే ఫుల్ లోడింగ్, వాళ్ళన్న వచ్చి పూనకాలు లోడింగ్ అని చెప్పి ఎలా అన్నాడో దానికి మించి ఇదైతే ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. మూవీ గురించి వెయిట్ చేస్తున్నారా? చాలా చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. మాట్లాడారు కదా.